ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా నిరాధారణకు గురయ్యాయి నిర్లక్ష్యానికి గురయ్యాయి దానికి ఉదాహరణే అన్ని సామాజిక వర్గాలు రోడ్ ఎక్కడం ఉపాధ్యాయుల దగ్గర మొదలు పెడితే అంటే ఉద్యోగుల దగ్గర మొదలు పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర మొదలు పెడితే చివరికి ఈరోజు ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వారు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కే పరిస్థితి నిరుద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి సో ఇలా ఒకనొక దశలో కొంతమంది పోలీసులు కూడా తమ జీతాలు ఇచ్చి కాపాడాలని చెప్పి రోడ్ ఎక్కితే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి వేధించారు అదంతా వేరే విషయం అంటే ఒకటి అని కాదు కాదు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కూడా ఈ సమాజంలో ఒక భాగమే పది మందికి పని కల్పించేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మా బిల్లులు చెల్లించాలని రోడ్డు ఎక్కారు సర్పంచ్లు రోడ్డెక్కారు సో ఈ విధంగా అనేక మంది రోడ్డెక్కారు అంటే జగన్ పాలనలో వారందరికీ నిరాదరణకు గురయ్యారు బట్ ఒకనప్పుడు ఒకనొక దశలో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళే ముఖ్యంగా అంగన్వాడీల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గత పది రోజులుగా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేస్తున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు పైగా ఎప్పుడైనా ఒక వర్గం సమయం ఏదైనా ఇలాంటి అంగన్వాడీలు ఉపాధ్యాయులు లాంటి వారు సమ్మెలకు దిగినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి చేయగలిగిన హామీను ఇచ్చి సంతృప్తి పరిచి పంపే ప్రయత్నం చేయాలి వాళ్ళు పదకొండు డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందుంచారు సో నీకు అన్ని సాధ్యం కాకపోవచ్చు అందులో సాధ్యమైన డిమాండ్లను ఇప్పటికిప్పుడు ఇప్పుడు పరిశీలించి కొన్నిటి తర్వాత పరిష్కరిస్తామని చెప్పి ఒక సామరస్యపూర్వమైన ఆ వాతావరణంలో చర్చలు జరిపితే అది ఇరువురికి ప్రయోజనంగా ఉంటుంది అటు అంగన్వాడీలకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతృత్వంతో కూడిన నియంత్రణగా పరిప వ్యవహరిస్తున్నాడు ఎందుకని అంగన్వాడీలు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలేసి ఉద్యమంలో పాల్గొంటే సచివాలయ ఉద్యోగులను పంపే తాళాలు భద్ర కొట్టిస్తున్నారు మరి ఇది రెచ్చగొట్టే విధానం కదా అంగన్వాడీలు తీవ్ర మనోవేదంతో వాళ్ళకి కావలసిన హక్కుల గురించి పోరాడుతుంటే అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమనడం తప్ప వాళ్ళు ఆవేదంతో ఉద్యమం చేస్తుంటే సరే మీ పని ఎలాగుందా మీ అంత చూస్తానని చెప్పి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళతో పంపి తాళాలు బద్దలు కొట్టితే సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారు తాళాలు బద్దలు కొట్టి ఆ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు సచివాలయాల ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలు కొట్టి ఏమైనా గర్భిణీలకు ఏమైనా ఇవ్వాల్సినవి ఇచ్చారా చిన్నపిల్లలకి ఏమైనా ఇవ్వాల్సి ఇచ్చారా ఏం చేశారు వాళ్ళు వెళ్ళి ఆడుకుంటున్నారు అది ఒక ఆట ఆట వస్తువులా మారింది అంగన్వాడీ కేంద్రం సో ఈ స్థాయిలో మరి ప్రభుత్వం అది కక్ష సాధింపు కదా మరి ఇలా కడుపు మాండదా ఒక పక్క ఏమో తమ ఉద్యమం చేస్తుంటే వేరొక ఉద్యోగిని పంపి అక్కడ తాళాలు బద్దలు కొట్టిస్తే కడుపు మాడదా అంగన్వాడీ అంగన్వాడీలకు ఆడ కూడా బాధ ఉంటుంది కదా నువ్వేమన్నావు తెలంగాణతో పోలిస్తే ఎక్కువ జీతం వచ్చే విధంగా నేను చేస్తాను వాళ్ళ మీద ఒక రూపాయన నేను ఇస్తానన్నావు కదా మరి ఈరోజు ఆ డిమాండ్ని అడుగుతున్నారు వాళ్ళు దానికే పోయింది పైగా ఎంత దౌర్భాగ్యం అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఏమని ప్రచారం చేసుకుంటున్నారు గత తెలుగుదేశం హయాంలో ఇచ్చిన బెనిఫిట్లను కూడా వీళ్ళు ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు అంగన్వాడీలు అదే చెప్పారు సిగ్గు శరం ఉన్నవాడు ఎవడో ఎలాగో చెప్పుకోరు మాకు చంద్రబాబు గారు ఇచ్చిన బెనిఫిట్లను నువ్వు ఇచ్చానని చెప్పుకుంటున్నావు కదా ఇంతకంటే సిగ్గుమాలిని బ్రతుకుంటుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంగన్వాడీ మహిళలు అడుగుతున్నారు నాడు ఏడు వేలుగా ఉన్న వీళ్ళ జీతాన్ని అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని పదివేల ఐదు వందలకు మార్చింది చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది జూన్ జివో నెంబర్ ఎయిటీన్ అమేదో ఉంది జివో ద్వారా మార్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికంటే ఎనిమిది నెలల ముందు నుంచే వాళ్ళు దాదాపుగా జీతం తీసుకున్నారు కదా అయిపోయింది తరువాత ఏం జరిగింది ఆ అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళ జీతాన్ని నాలుగు నుంచి ఆరు వేలు పెంచడం జరిగింది అంటే టీడీపీ హయాంలో కార్యకర్తలకేమో మూడు వేల ఐదు వందలు పెంచారు హెల్పర్లకేమో రెండు వేలు పెంచారు తరువాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు వెయ్యి రూపాయలు పెంచాడు అంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశాడు అలాగే సహాయకులకి ఎంత చేశాడంటే ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు చేశాడు అంటే కార్యకర్తలకు వెయ్యి సహాయకులకి పదిహేను వందలు జగన్మోహన్ రెడ్డి పెంచాడు అంతే తాను పెంచింది కానీ ఏమని ప్రచారం చేసుకున్నాడు తెలిసే సోషల్ మీడియాలో ఏడు వేల నుంచి నేను పదకొండు వేల ఐదు వందలు పెంచానని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలకి నాలుగు వేల నుంచి ఏడు వేల ఐదు వందలకి సహాయకులకు పెంచానని చెప్పి తన సోషల్ మీడియాలో సిగ్గుమాలి ప్రచారం చేసుకున్నాడు ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేశాం ఎంత అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదని చెప్పి మనం ఒక వీడియో కూడా చేశాం అంటే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బెనిఫిట్లను కూడా నేను ఇచ్చానని చెప్పుకున్నాడు నీకు సిగ్గు ఉంటే అదే మూడు వేల ఐదు వందలు నువ్వు పెంచితే పదివేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందలు పెంచితే పద్నాలుగు వేల ఐదు వందలకి చేరాలా అంతే కదా మరి టీడీపీ అమలు ఇచ్చిందని కూడా నేను పెంచానని చెప్పుకున్నాను సరే అవన్నీ పక్కన పెట్టి నేను ఆ ఉషా శ్రీ చరణ్ మాట్లాడిన మాటలు కూడా అంగన్వాడీ కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఏమంది ఆవిడ మీ చీరలకు ఎంత ఖర్చు పెట్టాం అంటే అంగన్వాడీలకి ఒక డ్రెస్ కోడ్ ఉంది కదా ఆ చీర మీ చీరలకు ఎంత ఖర్చు పెట్టాం మీ మొబైల్ రీఛార్జులకు ఎంత ఖర్చు పెట్టాం మీకు మొబైల్కి ఎంత ఖర్చు పెట్టామని చెప్పి ఆవిడ లెక్క చెప్పింది సిగ్గు ఉండాలి వాళ్ళ చీరలకే ఇమ్మని అడిగారా మిమ్మల్ని వాళ్ళనే కొనుక్కోమని పోయారు మరి యూనిఫామ్ ఏంటో చెప్పి వాళ్ళనే కొనుక్కోమంటే కొనుక్కునేవాళ్ళు కదా ఇప్పుడు చిన్న పిల్లలకే స్కూల్కి బట్టలు ఎత్తా స్కూల్ పిల్లలకి దాన్ని కూడా లెగ్గడతారా మీరు వీళ్ళు అడిగిన హామీలకి పెంచమన్న జీతాలకి మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా ఏ జగన్మోహన్ రెడ్డి రుచికొండ గుండు కొట్టి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కొట్టుకున్నాడు కదా ఆ రోజు తెలియదా మీ దగ్గర డబ్బులు లేవని పైగా ఇది ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికల సమయం ఇప్పుడు పెంచడం కుదరదంట ఎన్నికలు కూడా రాలేదు కదా ఇంకా ఎన్నికలు కూడా రాలేదు కదా ఉషా ఉషాశ్రీ చరణ్ అడుగుతున్నావు ఎన్నికలు కూడా రాలేదు కదా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కదా నీకు ఇబ్బంది రాకముందు ఏమైంది నీకు ఎందుకు పెంచవు నువ్వు ఎందుకు పెంచవని అడుగుతున్నావు అంగన్వాడీ కార్యకర్తలకి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడం తప్ప వాళ్ళు పదకొండు డిమాండ్లు ముందు పెట్టారు ఒక్క డిమాండ్ పైన మీరు సానుకూలంగా స్పందించారా మరి ప్రభుత్వానికి ఎందుకు ఎంత మండి పట్టుతారా ప్రభుత్వానికి ఎందుకు ఎంత మండి పట్టుతారా ఎక్కడైనా సమస్యను పరిష్కరించే మనస్తత్వంతో ముందుకెళ్తే అవుద్ది కానీ మా దగ్గర అంగబలం ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పి ఆ ఉద్యమం చేసే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు లేకపోతే అరెస్టులు వేధింపులు అటు తాళాలు బద్దలు కొట్టి ఆపణలు చేయటం ఇవన్నీ కేవలం కక్ష సాధింపే ఎన్నికలు ఇప్పుడు మేము పెంచనా ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పెంచితే రాష్ట్ర ఖజానా తగ్గిపోద్ది రేపు మీకు ఎన్నికలు ఖర్చు తగ్గిపోద్దానా అంటే ఇప్పుడు వాళ్ళకి పెంచడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి మీ దగ్గర నిజంగా డబ్బులు లేవని మీరు అన్నారు అనుకోండి పూర్ ఖజానాలో జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లతో ఎలా కొట్టుకున్నాడు రుచికొండ గుండు కొట్టి పేలసు సమాధానం చెప్పాలి కదా ఇక బొత్స సత్యనారాయణ కూడా కోర్టుకెళ్ళి మీరు డైరెక్షన్స్ తీసుకొస్తే గ్రాడ్యుటీకి సంబంధించి కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకొచ్చి అప్పుడు ఆలోచిస్తామంట అప్పట్లో హామీలు ఇచ్చినప్పుడు తెలీదా వెళ్ళి డైరెక్షన్లు తెచ్చుకోవాలని గతంలో సిపిఎస్ రద్దు మీద కూడా వారంలో రద్దని తర్వాత తూచూ టెక్నికల్ అంశాలకు తెలియక మేము హామీ ఇచ్చామన్నారు అలాగే మరి ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు ఏమైంది మీరు హామీలు ఇచ్చినప్పుడు ఏమైంది ఈ రోజు అడిగితే మీకెందుకు అంత నొప్పి చేయలేనప్పుడు వాళ్ళేం మీ పేగమే కత్తిపెట్టలేదే నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారని ఎదురు చూసి 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 విసుగు చెంది ఇక దిగి రావటం లేదని చెప్పి ఈరోజు కడుపు మండి వాళ్ళు రోడ్డెక్కితే మీరు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి అక్రమంగా అరెస్టులు వేధింపులు ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా సో దీనికి సంబంధించి ఉషాశ్రీ చరణ్ కానివ్వండి అలాగే మంత్రి బొత్స కానివ్వండి మాట్లాడారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి వేతనాల పెంపుకు ఇది సమయం కాదంట మరి ఆ సమయం ఏదో చెబితే అప్పుడే అడుగుతారు ఏది ఇది సమయం కాదంటే ఎప్పుడు ఎప్పుడు అడగాలి నాలుగున్నర ఏళ్ల పాటు దాటవేసింది మీరే కదా నాలుగున్నర ఏళ్ల పాటు వాళ్ళు సహనంతో ఓర్పుతో విన్నారు కదా ఉన్నారు కదా అడగకుండా మరి వరకు పెంచకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము పెంచలేమంటే ఏంటి దాని ఉద్దేశం ఎన్నికలకి వీళ్ళ జీతాలు పెంచడానికి ఏంటి సంబంధం ఏంటి సంబంధం అని అడుగుతున్నా నేను ఇక్కడ చూడండి ఆ సమయం ఎప్పుడనే దానిపై మంత్రి ఉషాశ్రీ చరణ్ దాటవేత ధోరణి పరిశీలిస్తున్నాం సానుకూలంగా స్పందిస్తామని మొక్కసారి సమాధానం గత పది రోజుల నుంచి వాళ్ళు తిండనక తిప్పలనక రోడ్డు మీద పడుకుని టెంటల్లో పడుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక వైసీపీ నేతల్ని పరామర్శించాడా మీ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎవడైనా మాట్లాడా ఒక మంత్రి వాళ్ళ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది సమస్య విరమించండి అని చెప్పి ఎవడైనా మాట్లాడా బెదిరింపులు మానేయండి మారాలి ఉద్యమం అలా అయితే కుదరదు ఏంటి బెదిరింపులేంటిది ఎంతకాలం ఈ బెదిరింపులతో బ్రతికేది కేంద్రాల కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించాలని విజ్ఞప్తి మరి అంగన్వాడీ కేంద్రాల తాళాలు మీరు బద్దరగొట్టమని ఆదేశాలు ఇవ్వకుండా సచివాలయ ఉద్యోగులు ఎలా బద్దల కొట్టారు ఒకవేళ అదే నిజమైతే వాళ్ళందరి మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సచివాలయ ఉద్యోగి అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం తప్ప కాదా తప్పే కదా మరి ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు సమాధానం చెప్పాలి మీలే ఇక అంగన్వాడీలు తక్షణమే విధుల్లో చేరాలి పై హైకోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసుకురండి డిమాండ్లపై స్పందించిన మంత్రి బొత్స ఈ డిమాండ్లపై స్పందించడం ఏంటంటే కోర్టుకెళ్ళి తెచ్చుకోండి అన్నాడు అంటే కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం వాళ్ళకి తెలియదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఇచ్చిన హామీ ఏంటో మీరు మర్చిపోతే వాళ్ళేం చేస్తారు దానికి ఏళ్ల పాటు చూసి 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 విసిగి చెంది ఈరోజు ఈ విధంగా మాట్లాడారు ఏదైనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరిది కాదు తాళాలు బద్దలు కొట్టడం లాఠీ ఛార్జీలు చేయటం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మేము ఇప్పుడు జీతాలు పెంచాం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన విధానాలు కాదు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధానం కాదు వాళ్ళంతా వాళ్ళు కూడా మీలాగే ఎంతో కొంత సేవ చేసేవాళ్ళు పాలింతలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి వాళ్ళు సేవ చేసేవాళ్ళే సో అలాంటి వాళ్ళ పొట్టగొట్టే విధానంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎప్పటికైనా గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలి వాళ్ళు పదకొండు డిమాండ్లు మీరు ముందు పెట్టారు అందులో ఎన్ని డిమాండ్లు సాధ్యమైతే అన్ని డిమాండ్లను ఇప్పుడు పరిష్కరించి మిగిలిన వాటికి ఒక సమయం ఇస్తే వాళ్ళు కూడా హుందాగా పద్ధతిగా వారి విధుల్లో వారు చేరతారు అంతేగాని మేము మీరు చెప్పింది మేం చెయ్యం మేము చెప్పిందే మీరు చేయాలన్న రోజులు ఈ ఉద్యమం ఎడదగదు ఖచ్చితంగా ఒకప్పుడు అంగన్వాడీలు కానివ్వండి డ్వాక్రా మహిళలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గెలుపులో పాత్ర వహించారు వివిన్ ఉద్యోగులు కూడా గతంలో మీకు చెప్పారు గుర్తుందో లేదు ఉద్యోగులు రెండు చేతులతో ఓట్లు గుద్ది జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు మమ్మల్ని రోడ్డు మీద బడేసాడని చెప్పి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా అంగన్వాడీలు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు ప్రతి ఇంటికి తిరిగి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పామని చెప్పి ఈరోజు అంగన్వాడీలు చెప్తున్నారు గతంలో డ్వాక్రా మహిళలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లేదా డోక్రా సంఘాలలో ఉన్న మహిళ అందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని చెప్పారు సో ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయమన్నారు వాళ్లే ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చి పడ్డారు సో కాబట్టి ఎప్పటికైనా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి తక్షణమే అంగన్వాడీలు ఏదైతే తమ డిమాండ్లను ముందుంచారో వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం